హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కింద కామెంట్లో షేర్ చేసుకోండి ఈరోజు నా మార్నింగ్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను ఇంకా పొద్దున్న నేను ఇడ్లీ చేశాను పిల్లలేమో తినకుండా వెళ్ళిపోయారండి వాళ్ళకి త్రీ డేస్ నుంచి సెలవులు ఇచ్చారన్నమాట సో పొద్దున్న ఆడ పాలు తాగేసి ఆడుకోవడానికి వెళ్తాం అమ్మా అని చెప్పేసి వెళ్ళారు ఇంతవరకు అయితే రాలేదు ఫోన్ చేస్తే అమ్మ వస్తున్నాం వస్తున్నాం అని చెప్పేసి అన్నారు ఆ ఇడ్లీలా ఉండిపోయినాయి మాట ఈవినింగ్ ఎలాగా వాళ్ళకి ప్రైవేట్కి వెళ్తారు కదా సో మధ్యాహ్నంలోగా పెట్టేస్తే తినేస్తారు ఇంకా ఈవినింగ్ కట్ట ఇంకా స్నాక్స్ ఏమి చేయనండి మళ్ళీ ఇడ్లీలు వేస్ట్ అనవసరంగా వేస్ట్ అయిపోతాయి కదా అందుకునే మూడున్నర నాలుగు ఆ టైంకి ఇడ్లీలు పెట్టేస్తాను అన్నమాట వాళ్ళు తినేస్తారు తినేసి ప్రైవేట్కి వెళ్ళిపోతారు ఇంకా అందులో ఉంచేస్తే గట్టిగా అయిపోతాయని చెప్పేసి వేరొక గిన్నెలోకి అనేది తీసుకుంటున్నాను ఇంకా వాళ్ళకి స్కూల్ సెలవులు వస్తే ఇక మన మాట ఎక్కడ ఉంటారు చెప్పండి ఇంకెంతసేపు ఆడుకోవడమే చూస్తూ ఉంటారు వాళ్ళకి తిండి కూడా గుర్తుకురాదనమాట అలా ఆడుతూ ఉంటారు అంటే అంతేలేండి ఎవరైనా వయసులో ఉన్నప్పుడే కదా ఆడేది మనం ఉన్నాం ఇప్పుడు ఆడగలమండి ఏంటండి చెప్పండి మన రోజులు అయిపోయినాయి మాట ఇప్పుడు ఆ వాళ్ళ రోజులు కాబట్టి సో మరి ఎంజాయ్ చేయాలి కదా నాకు అనిపిస్తూ ఉంటుంది మేము కూడా ఇలాగే కదా ఎంజాయ్ చేసేవాళ్ళము మన పిల్లలు కూడా ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు అని అనిపిస్తూ ఉంటుంది సో చట్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఏంది ఎందుకంటే కొబ్బరి చట్నీ కదా ఉండదు పాడైపోతుంది అందుకనే దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇడ్లీ మాత్రం నేను మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను ఇడ్లీ ఫ్రిడ్జ్లో పెడితే రాళ్ళగా అయిపోతే బాగోవు మనం పక్కన పెట్టేసుకోవచ్చు త్వరగా తినేస్తే సరిపోతుంది ఈవినింగ్ దాకా అంటే నైట్ దాకా ఉంచకుండా ఆ మధ్యాహ్నం నాలుగింటికి ఆ టైంకి తినేస్తే అయిపోతుంది అన్నమాట ఇంకా వంట అనేది ఇంకా స్టార్ట్ చేయాలండి ఈరోజు పని కొంచెం ఆలస్యంగా చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళకి త్రీ డేస్ వరకు స్కూల్ లేదు పిల్లలకి కొంచెం లేటుగా లెగిసాను లేటుగా లెగిసిన పనులన్నీ కూడా చక్కచక్క లేండి మా పనులు అంతసేపు చెప్పండి మా అత్తయ్యగారు కూడా ఉన్నారు కాబట్టి హెల్ప్ చేస్తారు కాబట్టి ఇంకా పెద్ద పని అనేది ఏమనిపించదు నా పని నేను చేసుకుపోతాను అత్తమ్మ పని అత్తమ్మ చేసుకుంటూ వెళ్తారన్నమాట ఇక ఇక్కడ వచ్చేసరికి నేను మీషో నుంచి వాషింగ్ మిషన్ కవర్ అనేది తెప్పించానండి నేను రియల్ పిక్ చూసే తీసుకున్నాను రియల్ పిక్ కూడా మనకి ఆప్షనల్ ఉంటుంది కదా చూడడానికి సో నేను రియల్ పిక్ చూశాను అందులో బాగానే ఉంది ఫోటోలో సో నాకు నచ్చింది కలర్ కూడా అందుకునే నేను తీసుకున్నానండి ఎలా ఉందో చూద్దాము సో నా మా వారు కూడా హెల్ప్ చేశారు నేను కెమెరా పెట్టుకోవడం వల్ల నాకు కొంచెం షేక్ అయిపోయింది అన్నమాట ఫోన్ అందుకని మా వారిని తీస్తాను నువ్వు తీయని చెప్పేసి మా వారు చక్కగా అనమాట సో ఇది వచ్చేసరికి నేను క్లాత్ టైప్ తీసుకున్నానండి ప్లాస్టిక్ కాదు క్లాత్ అయితేనే మనకి బాగుంటుంది ప్లాస్టిక్ అనుకోండి ఆ ఎండకి కలర్ అంతా చేంజ్ అయిపోయి చిరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి సో నేను ఈ విధంగా క్లాత్ తీసుకున్నాను వాషింగ్ మిషన్ కవర్ అయితే చాలా చాలా బాగుంది సో ఇది వచ్చేసరికి రెండు వందల పది రూపాయలు పడిందండి ఈ వాషింగ్ మిషన్ కవర్ అనేది ఒకవేళ ఎవరైనా తీసుకోవాలనుకుంటే కింద కోడిస్తాను చెక్ చేయండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది రెండు వందలకి ఏమొస్తుంది చెప్పండి వాషింగ్ మిషన్ బయట కొనాలంటే దగ్గర దగ్గర మూడు వందలు ఈజీగా ఉంటుంది సో మీషోలో తక్కువకు వచ్చింది కాబట్టి తీసుకున్నాను బాగుంది సో ఇంక ఇక్కడ వచ్చేసరికి పప్పు మామిడికే వండుతున్నానండి ఈరోజు నా స్టైల్లో పప్పు మామిడికాయ ఎలా వండుతాననేది మీకు చూపిస్తాను ఓకేనా ఒక్కొక్కరు ఒకలా చేస్తారు కదా సో నేను ఎలా చేస్తాను చూపిస్తానండి పప్పుని నేను శుభ్రంగా కడుక్కొని ఒక ఒక అరగంట సేపు నానబెట్టుకుంటాను పప్పు నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే త్వరగా ఉడికిపోతుందిమాట ఇక్కడ నేను ఒక పెద్ద మామిడికాయ తీసుకున్నానండి ఈ విధంగా కట్ చేసుకున్నాను నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసేసుకున్నాను అనమాట మీ పులుపుని బట్టి మీరు మామిడికాయ అనేది వేసుకోవాలి నేను ఈ కాయ పుల్లగానే ఉంది అందుకని ఒకటే వేస్తున్నాను పులుపు లేదు అనుకుంటే ఇంకొక అయినా వేసుకోవచ్చు మీకు బాగా పులుపు కావాలంటే రెండు కాయలైనా వేసుకోవచ్చు అంటే మీ పులుపుని బట్టి వేసుకోవాలి ఇక నేను ఒక మామిడికాయ తీసుకున్నాను కాబట్టి నాకు సరిపోయింది కందిపప్పు చిన్న కప్పుతో ఒక కప్పు తీసుకున్నానండి సో ఒక కప్పు ఆ పప్పుకి ఒక మామిడికాయ వేసాను ఇందులోకి రుచికి సరిపడా పసుపు కారం కూడా వేసుకున్నాను మేము కొంచెం కారం ఎక్కువగానే తింటాము అంటే పప్పులో ఇది ఎక్కువగా పులుపు ఉంటుంది కాబట్టి కారం పచ్చిమిరపకాయలు వేస్తే టేస్ట్ బాగుంటుంది మీరు రుచికి సరిపడా వేసుకోండి నేను ఇప్పుడు తగినంత నీళ్ళు వేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించేసుకుంటున్నాను ఈ పప్పు ఉడకడానికి కనీసం ఒక ఐదు ఆరు విజిల్స్ ఈజీగా రావాలండి అప్పుడే మెత్తగా ఉడికిపోతుంది మామిడికాయలు కూడా చక్కగా ఉడికిపోతాయి పప్పు ఉడికేలోపు నేను రైస్ కూడా కడిగేసి పెట్టేసుకుంటున్నానండి ఇంకా వంట పని అలాగైపోతుంది కదా సో అందుకని నేను ముందుగానే కడిగేసుకొని నేను రైస్ కడిగిన తర్వాత వెంటనే నేను ఉడికించుకోనండి రైస్ ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల దాకా ఆగి బియ్యం బాగా నానిన తర్వాతే నేను రైస్ అనేది కుక్కర్లో పెట్టేస్తాను మా ఇంట్లో కరెంట్ కుక్కర్ ఉంది కదండి సో దాంట్లో పెట్టేస్తాను దాని పని అది చూసేసుకుంటుంది ఒక హాఫ్ అన్ అవర్లో చక్కగా రైస్ కూడా అయిపోతుంది పప్పు కూడా ఉడుకుతుంది కదా ఈ లోపు ఇంకా అందుకునే నేను ఒక ఒక పది పదిహేను నిమిషాల తర్వాత స్విచ్ అనేది ఆన్ చేసుకుంటాను అప్పుడు తినేటప్పుడు కొంచెం రైస్ కూడా కొంచెం వేడివేడిగా ఉంటుంది వేడిగా తిన్న వాళ్ళైతే వేడిగా ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు లేదు చల్లగా కావాలంటే ముందే స్విచ్ చేసేసుకుని రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు సో పప్పు అయితే ఉడికిపోయిందండి సో ఒక ఐదు ఆరు వేస తర్వాత మనకి పప్పు అనేది విధంగా మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని పప్పు గుత్తితో మెత్తగా మెతుపుకోవాలన్నమాట నేను ఉప్పు వేసేసుకున్నాను రాళ్ళు ఉప్పు కళ్ళు ఉప్పు అంటారు కదా సో అది వేసేసుకున్నాను ఇంట్లో ఎండి చేపలు ఉన్నాయండి ఎండి చేప ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను మా కార్తీకేనండి తెండు సో వాడి కోసం ఆమ్లెట్ కానీ లేదంటే అప్పడాలు కానీ వేయించేయాలన్నమాట సో పప్పు చూసారా ఈ విధంగా మెత్తగా మెదక్కున్న తర్వాత తాలింపు వేసేసుకోవాలండి తాలింపు మీకు తెలిసిందే కదా ఆవాలు జీలకర్ర మీకు ఇష్టం ఉంటే మినప్పప్పు శనపప్పు కూడా వేసుకోవచ్చు చాలామంది వేస్తారు నేనైతే వేయనండి సో నేనైతే వెల్లుల్లిపాయలు అలాగే జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు కొంచెం ఇంగువ ఇవే వేసి నేను తాలింపు అనేది పెట్టేసుకుంటాను అనమాట సో ఈ విధంగా చేసినా బాగుంటుంది ఒక ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చండి ఉల్లిపాయ ఒక సన్నగా కట్ చేసేసుకుని తాలింపులో దోరగా ఫ్రై చేసేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సో నేనైతే ఈ విధంగా సింపుల్గా చేశాను సో వంట పని ఇంటి పని చేసుకుంటాము మనము మన ఫేస్ కోసం అస్సలు పట్టించుకోం కదండి సో నేను ఒక ఇది ఏంటంటారు టమాటాది ఫేస్ మాస్క్ అనేది తెప్పించుకున్నాను అనమాట సో డిమార్ట్లో తీసుకున్నాను ఆ ఫేస్ మాస్క్ అనేది పెట్టుకోవాలండి ఈ మధ్యన నేను వంట పని ఇంటి పనిలో పడిపోయిన మోకాన్నే పట్టించుకోవడం మానేశాను బాగా డ్రై అయిపోయినట్టుగా అనిపించింది నాకు అందుకని వంట అంతా అయిపోయిన తర్వాత ఇంకా కూర్చుని తీరిగ్గా ఇంకా ఫేస్ మాస్క్ అనేది పెట్టుకుందామని అనుకుంటున్నాను సో చూసారు కదా నా స్టైల్లో పప్పు మామిడికాయ అనేది ఈ విధంగా సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఎండి చేప వేపుడు పప్పు మామిడికాయ సూపర్గా ఉంటుంది సో ఇంక ఇక్కడ వచ్చేసరికి వంట పని ఇంట్లో పని అంతా అయిపోయిందండి ఇంకా బట్టలు కూడా ఉతికేసి ఆరేసాను కొంచెం పొద్దున్నే లేగిస్తే పనంతా అయిపోతుంది కాబట్టి ఇంకా ఒకసారి నేను మొహం అంతా కూడా ఒకసారి కడిగేసుకున్నాను కడిగిన తర్వాత చెప్పాను కదా టమాటా ఫేస్ మాస్క్ తీసుకున్నానండి సో ఇది తీసుకున్నానండి మొహం అంతా కూడా బాగా డ్రై అయిపోయి ఏమంటారు చాలా ఇదిగా ఉంది నాకైతే ఫేస్ కొంచెం ఎందుకో గరుగ్గా అని అన్నమాట సో అందుకనే ఈ టమాటా అది ఫేస్ మాస్క్ తెప్పించాను ఇది బాగుంటుంది ఇది నేను దగ్గర దగ్గర తెచ్చుకున్నానండి ఒక నాలుగైదు ప్యాకెట్లు తెచ్చుకుని ఉంచుకున్నాను ఒకటేమో క్యారెట్ ఒకటి ఒకటేమో టమాటా ఇప్పుడేమో టమాటా అనేది అప్లై చేసేస్తున్నాను కదా సో దీంట్లో సీరం ఉంటుంది కాబట్టి మనము త్వరగా అనేది పెట్టేసుకోవాలి కారిపోతుంది సో త్వరగా పెట్టేసుకుంటే ఫేస్కి చక్కగా అంటికిపోతుంది అన్నమాట సో ఇంకోటి తీసుకున్నానండి క్యారెట్ ఒకటి తీసుకున్నాను చెప్పాను కదా అలాగే టమాటా ఒకటి తీసుకున్నాను ఇంకొకటి తీసుకున్నాను అదేంటంటే నిమ్మకాయ నిమ్మకాయ ఒకటి ఫేస్ మాస్క్ తీసుకున్నాను మూడు తెచ్చుకున్నానండి మొన్న డిమార్ట్కి వెళ్ళేటప్పుడు నువ్వు మూడు తెచ్చుకున్నాను అది కూడా ఆఫర్లో ఉంది కాబట్టి తీసుకున్నాను లేకపోతే ఇది దీని కాస్ట్ వచ్చేసరికి వంద రూపాయలు నూట పది రూపాయలు ఎంతో పడుతుంది ఇది నేను ఆఫర్లో తీసుకున్నాను అంటే ఆఫర్ అంటే మనకి డెబ్బై రూపాయలు ఎంతో పడి ఉంటుంది నాకు తెలిసి సో ఇంకా మొకానికి పెట్టేసుకున్నానండి ఇలాగా అప్పుడప్పుడు ఇంటి పని వంట పని కాకుండా మన ఫేస్కి కూడా పట్టించుకుంటే ఫేస్ కూడా చాలా బాగుంటుంది కదా చెప్పండి చాలామంది వంట పని ఇంటి పని అలాగ చేసి చేసి అలసిపోయి మన ఫేస్ కోసం మన బాడీ కోసం కూడా పట్టించుకోము సో దానివల్ల ఒళ్ళు రావడము ఫేస్ అంతా కొంచెం డ్రైగా ఉండడము పెద్ద ఫేస్ లాగా కనిపించడము అనేది జరుగుతూ ఉంటుంది సో నాకు కూడా అలాగే జరుగుతుందండి ప్రస్తుతం అయితే నేను కూడా నేను ఇంట్లో పని వంట పని చేస్తూ నా నా గురించి నేను పట్టించుకోవడం మానేశాను ఇంకా నేను మొదలు పెట్టాలండి చెప్పి కొంచెం ఒళ్ళు కూడా వచ్చేసింది సో ఒళ్ళు కూడా తగ్గించాలి సో చూద్దాం ఎంతవరకు చేయగలమో అనేది ఇంట్లో పని చేస్తున్నా కూడా ఒళ్ళు వచ్చేస్తుంది అదేంటో కూడా తెలియట్లేదు సో మాస్క్ అయితే పెట్టేసుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ దాకా దాని జోలికి వెళ్ళకుండా ఇంకా మిగతా పళ్ళు చిన్న చిన్న ఏమైనా ఉంటే వర్క్ అనేది చేసుకుంటాను అనమాట సో బాగుంటుందండి ఈ సీరంతో వస్తుంది కాబట్టి మనకి చాలా బాగుంటుంది ఫేస్ చాలా నీట్గా ఉంటుంది ఏమంటారు సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట మనకి ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది ఇంకా నిగారింపు అనేది తెస్తుంది అన్నమాట సో చూద్దాము ఈలోపు పై పళ్ళు ఉన్నాయి అవన్నీ కూడా చేసేసుకొని ఆ తర్వాత తీసేస్తానండి మాస్క్ ఒకసారికి పని చేస్తుంది ఇంకా పని చేయదు ఇంకా అది డ్రై అయిపోయేదాకా ఉంచుకుంటే సరిపోతుంది ఇంకా పిల్లలు వచ్చేసారండి ఇంకా వాళ్ళు స్నానం చేసారు ఆడి ఆడి వచ్చారు కదా వాళ్ళు వచ్చేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా టిఫిన్ తినలేదని చెప్పేసి ఇంకా వెంటనే భోజనం అనేది పెట్టేశాను అనమాట సో మా అబ్బాయికి చిన్న అబ్బాయికి ఏమో ఎగ్ ఆమ్లెట్ వేసాను మా పెద్ద అబ్బాయికి అయితే ఎండి చాప అంటే ఇష్టం మాట వాడికి అయితే ఎండి చాప పెట్టేశాను ఇంకా వాడు ఇంకా వాళ్ళు భోజనం చేసేస్తుంది అనమాట నేనైతే తర్వాత తింటానని చెప్పేసి అన్నాను ముందైతే ఈ మాస్క్ తీయాలి కదా తినాలంటే అందుకని నేను ఈ మాస్క్ అనేది తీసేస్తుంది అనమాట బాగా డ్రై అయిపోయింది అమ్మయ్య ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉందండి అసలు గాలి ఆడలేదు అసలు ఇది పెట్టినంతసేపు ఎందుకంటే అలా స్టిక్ అయిపోయి ఉంటుంది కదా ఫేస్కి సో అసలు గాలి అనేది ఆడలేదనమాట సో ఫేస్ చాలా బాగుందండి ఇప్పుడు కొంచెం పర్వాలేదు లైట్ వేస్తాను ఆగండి ఫేస్ పర్వాలేదు కొంచెం ఈ ఫేస్ మాస్క్ అనేది నలకొకసారి పెట్టుకుంటే కొంచెం బాగుంటుందండి లేదు అంటే పాల మీకు ఉంటుంది కదండి నా దగ్గర చాలా టిప్స్ ఉన్నాయి అవన్నీ కూడా చెప్తానండి సో అలాగే మీకు ఎలాంటి టిప్స్ కావాలనేది కూడా కామెంట్లో షేర్ చేయండి మరి ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఎక్కడితే ఎంజాయ్ చేస్తుందని ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ ఎప్పటికీ